హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ జేఈ సిబిటీ 2 ప్రిపరేషన్లో భాగంగా గ్రైండింగ్ సంబంధించినటువంటి క్లాస్ 4 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవరీవన్, అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎక్కడ మై ఛానల్. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్లో మనకి ఇచ్చినటువంటి సిలిండ్రికల్ సర్ఫేస్ టూల్ అండ్ కట్టర్ బేస్ పైన ఉండేటటువంటి యొక్క గ్రైండింగ్ మిషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్లాస్ని మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మొత్తం కూడా సెంట్రల్లెస్ గ్రైండింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే హాఫ్ ఆఫ్ ద టాపిక్ అయితే మనం కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకి ఒక ఏదైతే ల్యాపింగ్ హార్నింగ్ వాటి గురించి ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫినిషింగ్ ప్రాసెస్ సంబంధించి, సో ఫస్ట్ మనం ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి సిలిండ్రికల్ సర్ఫేస్ అండ్ టూల్ అండ్ కట్టర్ బేస్ పైన ఉండేటటువంటి క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ సిలిండ్రికల్ గ్రైండింగ్ ప్రాసెస్. సో సిలిండ్రికల్ గ్రైండింగ్ ప్రాసెస్ అంటే, సో ఏ విధంగా వర్క్ జరుగుతుందంటే, మనకు లెఫ్ట్ సైడ్ నుంచి ఒక సపోర్టు, రైట్ సైడ్ నుంచి ఒక సపోర్ట్ ఉంటుంది, మధ్యలో మనకు కావాల్సినటువంటి వర్క్ పీస్ ఉంటుంది. అయితే ఇది ఓన్లీ మనకు రోటరీ మోషన్లో వర్క్ అనేది అవుతూ మనకు గ్రైండింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైతే సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి మాత్రమే మనం సెంటర్డ్ గ్రైండింగ్ అనేది చేయడం జరుగుతుంది. సర్క్యులర్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే సెంటర్ గ్రైండింగ్ అని, సెంటర్లెస్ గ్రైండింగ్ అని, ఈ రెండింటికి మాత్రమే మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఓన్లీ సర్క్యులర్ దానికి మాత్రమే, రెక్టాంగులర్, ట్రయాంగులర్, పాలిగాన్ వీటి కూడా ఈ యొక్క సెంటర్ గ్రైండింగ్ అని, సెంటర్లెస్ గ్రైండింగ్ అని పనికిరాదు. కాబట్టి ఎగ్జామ్లో దీంట్లోంచి వచ్చేటటువంటి మేజర్ క్వశ్చన్స్లలో ఇది ఒకటి. సో సెంటర్ గ్రైండింగ్ దేనికి చేయవచ్చు? ఒకటి సర్క్యులర్ షాఫ్ట్కి, పాలిగాన్కి, అదేవిధంగా మనకు ఇర్రెగ్యులర్ షేప్స్ ఉన్నటువంటి ఐటమ్స్కి అని, ఫస్ట్ మనం వచ్చేసి పై వేవి కావని అన్నట్లయితే సర్క్యులర్ దానికి మాత్రమే మనం ఈ యొక్క వర్క్ అనేది చేయగలం. మనకి ఇక్కడ మరో షాఫ్ట్ ఉంటుంది, ఈ షాఫ్ట్కి మనం గ్రైండింగ్ మిల్ అటాచ్ చేస్తాం. దీనిపైన ఉండేటటువంటి యొక్క డాట్స్ అని కూడా అబ్డాసెస్, అండ్ దిస్ ఈజ్ అవర్ మెయిన్ వర్క్ పీస్. అయితే మీకు ఇది ఆల్మోస్ట్, ఇక్కడ ఈ యొక్క సెంటర్ గ్రైండింగ్ అంటే ఏం లేదు. మీరు లేత్ మిషన్ చూసుంటారు కదా, లేత్ మిషన్లో మనకు హెడ్ స్టాక్ ఉంటుంది, టీల్ స్టాక్ ఉంటుంది, అండ్ టూల్ పోస్ట్ ఉంటుంది కదా, టూల్ పోస్ట్లో మనం గ్రైండింగ్ వీల్ని అటాచ్ చేస్తాం. సో టూల్ పోస్ట్లో గ్రైండింగ్ వీల్ని అటాచ్ చేసేసి ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ సైడ్ మొత్తం కూడా హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్ ఉంటుంది. వీటి నుంచి వచ్చేటటువంటి పవర్ తోటి ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ టూల్ పోస్ట్ ప్లేస్ని మనం గ్రైండింగ్ పెట్టడం వల్ల అదేంటి మనకు మూవ్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి ఒక ఇమేజ్ చూపిస్తే మీకు తెలుస్తుంటుంది. ఎస్, ఇది ఇది ఒక రకమైనటువంటి మన యొక్క సెంటర్ గ్రైండింగ్. సో ఇది సర్క్యులర్ షేప్లో ఇది రొటేట్ అవుతుంటుంది. ఇది హెడ్ స్టాక్, మనం ఫీడింగ్ ఇచ్చిన దాన్ని బట్టి ఇది ఇన్ఫీడ్ మెథడ్లో ఇది వర్క్ అవుతుంటుంది. ఇక టూల్ పోస్ట్ ప్లేస్లో మనం ఇక్కడ ఏదైతే గ్రైండింగ్ వీల్ని అయితే అటాచ్ చేస్తామో ఆ గ్రైండింగ్ వీల్ అనేది ఈ యొక్క ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఏదైతే వర్క్ పీస్ ఉంటుందో దాన్ని గ్రైండింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో అదే మ్యాటర్ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకుని ఉండడం జరుగుతుంది. ఒకవేళ మనకు వర్క్ పీస్ ఎటు కదలదు, రెండు సపోర్ట్ల మధ్య ఉన్నది అని అనుకుంటే, అప్పుడు మన గ్రైండింగ్ వీల్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి. అంటే మనకు అక్కడ ఏమవ్వాలి, దాని యొక్క యాక్సిస్ని బేస్ చేసుకునేది రొటేట్ అవుతున్నాయి. అదేవిధంగా మనకు లీనియర్గా దాని యొక్క మోషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వర్క్ పీస్ అనేది అక్కడనే ఉండి, మన గ్రైండింగ్ అనేది అక్కడనే ఉండి ఒకే ప్లేస్, అంటే మన గ్రైండింగ్ వీల్ ఇంత పెద్దది మనం వాడలేం కాబట్టి గ్రైండింగ్ వీల్ అనేది మనకు హారిజెంటల్గా మూమెంట్ ఉండేటటువంటి ఫెసిలిటీ అనేది దీనికి ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా మనకు డెప్త్ అనేది, ఒకవేళ మనకు వర్క్ పీస్ యొక్క ఈ విధంగా మనకు ఒక గ్రూవ్ కావాలనుకోండి, దానికి మనం ఫీడింగ్ మూమెంట్ అనేది ఇచ్చే విధంగా లాంగిట్యూడినల్గా మనం ఫీడింగ్ అనేది ఇచ్చేటటువంటి వర్క్ అనేది దీనికి జరగాలి. కాబట్టి టూల్ పోస్ట్ లాంటి సపరేట్ సెటప్స్ అనేవి కూడా దీనికి ఇన్బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో గ్రైండింగ్ ప్రాసెస్ అంటేనేమో ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్లో ఉండేటటువంటి దానికి మనం చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి మిషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో యొక్క గ్రైండింగ్ మిషన్ దాంట్లో మనం మేజర్గా 0.1 to 0.3 mm దాకా యొక్క గ్రైండింగ్ ఎలమెంట్సెస్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇచ్చినటువంటి పవర్ని, ఏదైతే మనం ఇచ్చినటువంటి పవర్ని, మనం ఇచ్చినటువంటి స్పీడ్ని అది అడ్జస్ట్ చేసుకుంటూ మనకు కావాల్సినటువంటి లెస్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ని తీసేసుకుంటూ వర్క్ ఫినిషింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ యొక్క సెంటర్ గ్రైండింగ్లలో. ఈ యొక్క సెంటర్ గ్రైండింగ్లో ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్స్ గ్రైండింగ్ ఆర్ ఇన్ఫీడ్ గ్రైండింగ్. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇదే ట్రాన్స్ఫర్స్ గ్రైండింగ్. హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్ల యొక్క ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో తిరగడం జరుగుతుంది. సెంటర్ గ్రైండింగ్స్ అన్నింటిలో కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో తిరగడం వల్ల మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మన యొక్క గ్రైండింగ్ వీల్, ఇది మన యొక్క వర్క్ పీస్, అండ్ మనకి ఇది ట్రాన్స్ఫర్స్ మోషన్లు ఈ విధంగా మనకు అది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇది టూ పొజిషన్లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి గ్రైండింగ్ వీల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ కదులుతూ ఉంటుంది. అదేవిధంగా ఫీడింగ్ అనేది మనకు కావాల్సినప్పుడు దానిపై ప్రెజర్ అనేది అప్లై చేయడానికి అప్ సైడ్ డౌన్, అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ ఈ యొక్క టూ మోషన్స్ అనేవి దీనికి ఎక్స్వై యాక్సిస్లో మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి దీంట్లో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ప్లంజ్ గ్రైండింగ్. సో ప్లంజ్ గ్రైండింగ్కి దీనికి తేడా ఏంటంటే, ఇక్కడనే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సింగిల్ షాఫ్ట్ ఒకే సైజులో ఒకే డయామీటర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి డయామీటర్ అనేది వేరీ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి డయామీటర్ వేరీ అయింది. అండ్ ఇక్కడ మనకు ప్రెజర్ అనేది ఎక్కువైంది, ఒక చోట ప్రెజర్ అనేది తక్కువ అవుతుంది. సో ఈ విధంగా మనకు వేరియస్ ప్రెజరైజేషన్ పాయింట్స్, వేరియస్ మెటీరియల్ రిమూవల్ లొకేషన్స్ ఉండడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ ప్రతిసారి కూడా గ్రైండింగ్ వీల్ని చేంజ్ చేయడం కానీ, లేకపోతే వారి యొక్క లొకాలిటీని చేంజ్ చేయడం కానీ, ఇదంతా కూడా ఉండడం జరుగుతుంది ప్లంజ్ దాంట్లో. మోస్ట్లీ మనం ఇండస్ట్రియల్ దాంట్లో ఎక్కువ కూడా ప్లంజ్ దాన్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఏదైతే లాంగ్ లెంత్ ఉంటుందో వాటికి మాత్రం మన యొక్క ట్రాన్స్ఫర్స్ దాన్ని ఫీడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏమని అడుగుతాడంటే, వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ప్లంజ్ గ్రైండింగ్ అండ్ ట్రాన్స్ఫర్స్ గ్రైండింగ్ అంటే, ప్లంజ్ దాంట్లోనేమో వేరియస్ డయామీటర్స్ ఉండేటటువంటి వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది, అదే మనకు ట్రాన్స్ఫర్స్ అయితే మాత్రం త్రూ అవుట్ ద వర్క్ పీస్ ఒకే రకమైనటువంటి ఫీడింగ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఫుల్ డెప్త్. సో ఫుల్ డెప్త్గా నాకు గమనించినట్లయితే లేటెస్ట్గా వచ్చేటటువంటి ఇంట్రికేట్ షేప్స్ ఏదైతే మనకు ఈ విధంగా స్టెప్స్ ఓరియంటెడ్లో కానీ, ఈ విధంగా వెరైటీ వెరైటీ ఆఫ్ స్ట్రక్చర్స్ మనకు కావాల్సినటువంటి వర్క్ పీస్ని బేస్ చేసుకొని మనకు కావాల్సినటువంటి ఇంట్రికేట్ షేప్స్ అన్నీ కూడా కావాల్సినప్పుడు, అంటే ఇక్కడ మనకి ఈ విధంగా కోన్ రావాలి, కోన్ రావాలన్నప్పుడు దానికి సంబంధించినటువంటి గ్రైండింగ్ అని దాంట్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క పొజిషన్లో ఒక్కొక్క రకంగా ఉండడం జరుగుతుంది. ఇది ప్లంజ్ దానికి అడ్వాన్స్డ్. అదేవిధంగా ఇంకా మోర్ మనకి ఇట్లా వచ్చేటటువంటి యొక్క గ్రూవ్స్ను కూడా కరెక్ట్గా అది గ్రైండింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే మోర్ ఫినిషింగ్ వర్క్ కోసం లెస్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ని మనం దాంట్లో తీసేయడానికి ఒక ప్రాసెస్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు మేజర్గా టేపర్ వర్క్ అనేది బెనిఫిట్గా ఉండడం జరుగుతుంది. టేపర్ బెనిఫిట్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్న అన్ని కూడా టర్నింగ్ ఓరియంటెడ్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సిలిండ్రికల్ గ్రైండింగ్ దాంట్లో వర్క్ ఏ విధంగా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్లేన్ టైప్ ఇందాక మనం చూసాం కదా షాఫ్ట్, సేమ్ ఇక్కడ మనకు మిషన్ ఉంటుంది. ఇది మనకు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క బెడ్ అనేది మనకు హారిజెంటల్గా మూవ్ అవుతుంటుంది. అండ్ ఇక్కడ మీకు సన్న ఇది కనిపిస్తుంది కదా, ఇది మన యొక్క వర్క్ పీస్. ఈ పైన కనిపిస్తుంది ఈ పెద్దది, ఇదే మన యొక్క గ్రైండింగ్ వీలు. సేమ్ వర్క్ని మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చేయడం జరిగింది. ఇది మన యొక్క గ్రైండింగ్ వీలు. అండ్ దీని యొక్క యాక్సెస్ మనం బై మోటార్ ద్వారా రన్ చేయొచ్చు, లేదు అన్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యొక్క హెడ్ స్టాక్ ద్వారా కూడా మనం దీన్ని రన్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇచ్చేటటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫీడింగ్స్ని బేస్ చేసుకుని దాని యొక్క వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ప్లేన్ టైప్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు మిషన్ ఓరియంటెడ్లో మిషన్ పార్ట్స్ గురించి అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి చాలామంది కూడా మీరు డిప్లొమా కానీ బీటెక్ కానీ చేసి ఉంటారు, లేదు మిషన్ పైన కానీ డ్రిల్లింగ్ మిషన్ పైన కానీ మిల్లింగ్ మిషన్ పైన కానీ మీ అందరికి కూడా ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో వీడియో యొక్క మెయిన్ ప్రాసెస్ మెయిన్ వర్క్ అనేది చెప్తాను. సో బేస్ అంటే ఏం లేదు, ఏదైతే మనం మిషన్ పార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామో, ఎక్కడైతే మనకు కింద కాంక్రీట్ బేస్ ఉంటుందో దాన్నే మనం ఈ యొక్క బెడ్ లేదా బేస్ అనడం జరుగుతుంది. సో దీనిపైనే మనకు కావాల్సినటువంటి మిషన్ మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ప్లేన్ సర్ఫేస్ పైన కనుక మనం మిషన్ కనుక ప్లేస్ చేసినట్లయితే దీని నుంచి వచ్చేటటువంటి వైబ్రేషన్స్కి ఈ కింద ఉండేటటువంటి ల్యాండ్ ఏదైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియా మొత్తం కూడా వైబ్రేషనల్గా అయిపోయి యాంగిల్ అనేది చేంజ్ అయిపోవడం జరుగుతుంది. మిషన్ యొక్క యాంగిల్ అనేది చేంజ్ అయిపోయిందంటే మన యొక్క వర్క్లో కూడా చాలా డిఫరెన్సెస్ రావడం జరుగుతుంది. ఒక చోట ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, ఒక చోట మెకానికల్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఈ రెండింటి యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల మనకు మిషన్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. అందుకని మనం ఒక కాంక్రీట్ బెడ్ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటి యొక్క మిషన్స్ని వాటిని బేస్ చేసుకొని దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టేబుల్స్. సో టేబుల్స్ అన్నట్లయితే మనకు టూ టేబుల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ వన్, ఇంకొకటేమో స్లైడింగ్ వన్. సో ఫిక్స్డ్ వన్ అనేది కిందకు ఉంటుంది, స్లైడింగ్ వన్ అనేది పైన ఉంటుంది. ఈ రెండు కూడా మనకు టేబుల్సే. ఈ టేబుల్స్ పైన మనకు ఫిక్స్డ్ దానిపైన హెడ్ స్టాక్ ఉంటుంది, మూవబుల్ దానిపైన టెయిల్ స్టాక్ ఉంటుంది. అండ్ మనకు సపరేట్ చాలా మూవబుల్ పార్ట్స్ అనేవి ఒక ఫిక్స్డ్ దానిపైన ఉండొచ్చు. కాబట్టి మనం ఏదైతే ఫిక్స్డ్గా ఉంటుందో త్రూ అవుట్ ద మిషన్లో దాన్ని మనం బేసిక్ టేబుల్ అంటారు. సో దీంట్లోనే మన యొక్క బేసిక్ టేబుల్ ఉన్న టీ స్లాట్స్, వి స్లాట్స్, అదేవిధంగా ఎల్ స్లాట్స్ కావలసినటువంటి వర్క్ని మనం ప్లేస్ చేసుకోవడానికి, అదేవిధంగా ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి కూడా అన్నిటికి సంబంధించినటువంటి గ్రూవ్స్ కానీ నట్స్ కానీ బోల్ట్స్ కానీ అన్నిటిని కూడా దీంట్లో ఇన్బిల్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ఈ యొక్క క్లాస్ అయిపోగానే నేను మీకు ఒక లేత్ మిషన్ అని చూపిస్తాను, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ హెడ్ స్టాక్. హెడ్ స్టాక్ ఏదైతే మనం పవర్ అనేది వర్క్ పీస్కి ఇవ్వాలనుకుంటున్నామో, మనకు కావాల్సినటువంటి ఫీడింగ్ అనేది మనం ఇవ్వాలనుకుంటున్నామో, దానికి సంబంధించి మనం హెడ్ స్టాక్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు వర్క్ పీస్ అనేది ఫిక్స్ అయిపోవడం జరుగుతుంది. సమ్టైమ్స్ ఒకవేళ కనుక వర్క్ పీస్ అనేది హెడ్ స్టాక్ కంటే పెద్దగా ఉన్నట్లయితే అప్పుడు మనకి సపోర్టింగ్ రాడ్ అనేది పెట్టడం జరుగుతుంది విత్ గ్రూవ్స్ తోటి, ఇది వర్క్ పీస్ని హోల్డ్ చేయడం జరుగుతుంది. సో దీని నుంచి మనకు పవర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టెయిల్ స్టాక్. ఏదైతే ఒక హెడ్ స్టాక్ సంబంధించి సేమ్ యాక్సెస్లో ఉంటూ ఇక్కడ మనకు వర్క్ పీస్కి అనదర్ సైడ్ ఎలాంటి వైబ్రేషన్స్ రాకుండా కాన్స్టెంట్ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేసేది ఒక టెయిల్ స్టాక్. అండ్ నెక్స్ట్ వీల్ హెడ్. సో వీల్ హెడ్ అన్నట్లయితే ఈ యొక్క గ్రైండింగ్ వీల్ ఉంటుంది కదా, అదే దాన్ని రన్ చేయడానికి ఉండేటటువంటి మోటార్ని ఈ యొక్క గ్రైండ్ వీల్ హెడ్ అనడం జరుగుతుంది. వర్కింగ్ ప్రిన్సిపల్. సో వర్కింగ్ ప్రిన్సిపల్ అంటే ఏం లేదు, మనం ఇచ్చినటువంటి పవర్ని యూటిలైజ్ చేసుకుని మా యొక్క ఎలక్ట్రికల్ మోటార్ అనేది ఆ యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయడం జరుగుతుంది.
ఈ యొక్క మెకానికల్ ఎనర్జీ హెడ్ స్టాక్ ద్వారా త్రూ బెల్ట్ కానీ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ద్వారా ఆ యొక్క హెడ్ స్టాక్ రావడం జరుగుతుంది. హెడ్ స్టాక్లో ఏం జరుగుతుంది మెయిన్ వర్క్ అని అన్నట్లయితే, హెడ్ స్టాక్ నుంచి మనం ఇచ్చినటువంటి కనెక్షన్స్ ద్వారా వర్క్ పీస్కి పవర్ అని ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం మనకి యొక్క వీల్ హెడ్కి కూడా పవర్ అని ఇవ్వడం జరుగుతుంది. పవర్ ఇచ్చినప్పుడు ఆ యొక్క వీల్ హెడ్ అనేది ఆ యొక్క పవర్ని తీసుకొని గ్రైండింగ్ వీల్కి ఇవ్వడం జరుగుతుంది. గ్రైండింగ్ వీల్ ఏం చేస్తుందంటే ఆ యొక్క గ్రైండింగ్ అనే వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్. యూనివర్సల్ సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్ అంటే దీనికి మనకు ఎక్స్ యాక్సిస్గా, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఈ మూడింటిని మనం కన్సిడర్ చేస్తే దీన్ని యూనివర్సల్ అనడం జరుగుతుంది. ఇక్కడ మీకు ట్రయాంగులర్ షేప్లో కనిపిస్తుంది కదా, ఇది మన యొక్క వర్క్ పీసు. అదేవిధంగా ఇక్కడ మీకు రెక్టాంగిల్లో ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా హెడ్ స్టాక్ పీసు. సో ఇక హెడ్ స్టాక్ వల్ల ఏంటిదంటే మనకు కావాల్సినటువంటి యాంగిల్లో దీన్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మన యొక్క గ్రైండింగ్ వీలు. అండ్ ఇది ట్వివిలింగ్ అన్నట్లయితే ఇట్లా కర్వ్డ్ బెండింగ్ అన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్లా బెండ్ అవ్వడం, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రావడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ బి యాక్సిస్ కూడా ఇట్లా టర్న్ అవ్వడం. అండ్ ఇక్కడ మనకు ఇది రొటేట్ అవ్వడం వల్ల, ఇది రొటేట్ అవ్వడం వల్ల యొక్క షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. షాఫ్ట్ రొటేట్ అయినట్లయితే మనకు గ్రైండింగ్ వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది పవర్ ట్రాన్స్మిషన్కి సంబంధించినటువంటి మెయిన్ సిస్టమ్. సో దీనికి సంబంధించినటువంటి మిషన్ ఇది. సో ఈ విధంగా అయితే మనకు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క యూనివర్సల్ గ్రైండింగ్ దాంట్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే మనం యూజ్ చేసేటువంటి యొక్క హెడ్ స్టాక్ యొక్క స్పిండిల్ అనేది ఎలైవ్ కానీ డెడ్ కానీ ఉంచుకోవచ్చు. సో మనకు కావాల్సినటువంటి వర్క్ అనేది అవుట్ సైడ్ జరుగుతుంది కాబట్టి ఒకే సైడ్, మనకి యొక్క రోటరీ షాఫ్ట్ ఉంటుంది కదా, ఒకే సైడ్ హై మెటీరియల్ తీసేయాలన్నప్పుడు డెడ్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఆల్ సైడ్స్ తీసేయాలన్నప్పుడు ఎలైవ్గా ఉంచడం జరుగుతుంది. ఎలైవ్గా అంటే అది రొటేట్ అవుతూ ఉంటుంది, డెడ్ అన్నట్లయితే అది రొటేట్ అవ్వకుండా స్టక్ అయిపోవడం జరుగుతుంది. మనకి ఈ విధంగా ఈ యొక్క సిలిండ్రికల్ని రెక్టాంగులర్ బ్లాక్స్ కానీ పాలిగాన్ లెక్క కానీ ఆ విధంగా వాటిని కన్వర్ట్ చేయాలన్నప్పుడు డెడ్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో మనం దాన్ని డెడ్ మోడ్లో పెట్టేసినట్లయితే ఆ యొక్క స్పిండిల్ అనేది రొటేట్ అవ్వదు, అది దీని యొక్క మేజర్ ఫీచర్. అదేవిధంగా ఇది స్వివిల్ అవ్వడం జరుగుతుంది, ఈ యొక్క వీల్ హెడ్ కూడా స్వివిల్ అవ్వడం వల్లనే మనకి ఏ యాంగిల్ కావాలన్నా కూడా ఆ యొక్క యాంగిల్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నంతా కూడా అవుటర్ సైడ్, ఏదైతే మనకు షాఫ్ట్కి అవుట్ సైడ్ ఉంటుందో బయట వైపు, అది ఎన్ని రకాలుగా మనం ఫినిష్ చేసుకోవాలి, ఒకవేళ మనకు అది ఒకవేళ టర్నింగ్ కావాలంటే ఏ రకంగా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా దానికి ఫైన్గా హెమీస్పెరికల్ రావాలంటే ఏ విధంగా చేయాలి, ఇదంతా కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంటర్నల్ గ్రైండింగ్ మిషన్స్. ఇంటర్నల్ గ్రైండింగ్ అంటే ఇక్కడ మనకి వర్క్ పీస్ కనిపిస్తుందా, ఈ వర్క్ పీస్ లోపల ఏదైతే ఇక్కడ లోపల ఉంటుందో ఇక్కడ నుంచి మనకు గ్రైండింగ్ వీల్ అనేది లోపలికి వెళ్ళిపోయి లోపల అనేది వర్క్ అనేది చేయడం జరుగుతుంది, ఫైన్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి మెయిన్ వర్క్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే మనకు హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్ ఏదైతే అవన్నీ ఉంటాయో సేమ్ వర్క్ దీంట్లో ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 2 ఫీట్ లాంగిట్యూడినల్ ఫీడ్ ఓరియేషన్లో మనకు లోపలగా ఉండేటటువంటి యొక్క గ్రూప్స్ అన్నింటిని కూడా ఇది ఫినిషింగ్ చేసేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు ఇంటర్నల్ గ్రైండింగ్ మిషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా ఒక మిషన్లో మనకు 2 పార్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెంబర్ 1 పార్ట్ వచ్చేసి బెడ్, నెంబర్ 2 పార్ట్ వచ్చేసి మనకు హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్, అదేవిధంగా దీని యొక్క హోల్డర్. సో ఇక్కడ మనకు టెయిల్ స్టాక్ని, హెడ్ స్టాక్ని కూడా దీంట్లో మనకు గ్రైండింగ్కి సంబంధించినటువంటి హోల్డర్స్ లెక్కన మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీని సపరేట్గా ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఏం లేవు, మనకు హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్ ఏం వర్క్ పీస్ని, అదేవిధంగా ఫీడ్ హెడ్ అనేది ఉండడం జరుగుతుంది. గ్రైండింగ్ హెడ్ కానీ ఫీడ్ హెడ్ కానీ వాటి నుంచి మనం దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు గమనించినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ యొక్క పైన పార్ట్ ఇదంతా కూడా వర్క్ పీస్, అండ్ ఈ లోపల కనిపిస్తున్నటువంటి పీస్ అనేది మనకు గ్రైండింగ్ వీల్. అండ్ ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో తిరగడం వల్ల మనకు వర్క్ అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మన యొక్క వర్క్ పీస్ అయితే, ఇది మన యొక్క గ్రైండింగ్ వీల్. ఫస్ట్ ఇక్కడ మనకు లోపల ఉండేటటువంటి పార్ట్ని ఫినిషింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ గ్రూవ్ కావాలనుకుంటే ఈ యొక్క గ్రైండింగ్ వీల్ సంబంధించినటువంటి మరొక పీస్ ఏదైతే మనకు ఈ యొక్క వర్క్ కోసం స్పెషల్గా డిజైన్ చేశామో దానికి సంబంధించి దాన్ని ఇక్కడ ప్లేస్ చేసేసి మనం ఫోర్స్ కనుక అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క యాంగిల్ అనేది చేంజ్ అయిపోవడం జరుగుతుంది. లోపల ఇంటర్నల్గా గ్రూవ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క రిలీజ్ అయినటువంటి మెటీరియల్ అనేది ఇక్కడ నుంచి మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్లానిటరీ ఇంటర్నల్ గ్రైండింగ్ సిస్టమ్. సో మన యొక్క ప్లానెట్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, అది వేళ మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది మన యొక్క గ్రైండింగ్ వీల్. ఇది గ్రైండింగ్ అవుతూనే మనకి దీని అంతా ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇది 10 సార్లు తిరిగితే ఇది ఒకసారి తిరిగినట్టు, ఇది 20 సార్లు తిరిగితే ఇది ఒకసారి తిరిగినట్టు గేర్ రేషియో ఉంటుంది. ఆ గేర్ రేషియోని బట్టి ఇది అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్లానిటరీ. ఇది తిరిగితే తర్వాత ఇది తిరుగుతుంది, తర్వాత ఓవరాల్ ఈ యొక్క సిస్టమ్ అంతా కూడా తిరగడం జరుగుతుంది. దాన్ని మనం ప్లానిటరీ అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్పెషల్ అప్లికేషన్. స్పెషల్ అప్లికేషన్లు ఏంటంటే మనకు గ్రూప్స్ ఈ విధంగా మనకు థ్రెడ్డింగ్ కానీ నర్లింగ్ కానీ కావాలన్నప్పుడు గ్రైండింగ్ ప్రాసెస్లో కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఒక కాన్స్టెంట్ స్పీడ్తో దీని యొక్క వర్క్ అని మనం చేయడం జరుగుతుంది. బట్ మనకు ఒకేసారి లార్జ్ క్వాంటిటీలో కావాలి, థ్రెడ్డింగ్ కాకుండా మనకు స్ట్రైట్ లైన్ లెక్క ఇట్లా కావాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే
మనకొకటే ఈ విధంగా ఉంది కదా కార్నర్ లెక్క, ఒకటే ప్లేట్ పెట్టడం జరుగుతుంది గ్రైండింగ్కి. దాన్ని అక్కడ ప్రెస్ చేసినట్లయితే అక్కడ మనకి ఈ విధంగా స్లాట్ అనేది ఏర్పడుతుంటుంది. సో ఒకేసారి లార్జ్ క్వాంటిటీ మాస్ ప్రొడక్షన్ కావాలన్నట్లయితే వాటిన్నింటిని కూడా ఇట్లా మీకు ఈ యొక్క ఇమేజ్లో పార్ట్ బిలో కనిపిస్తుంది కదా, ఒకేసారి మనకి ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని ఒకే దగ్గర ప్లేస్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఒకే నిమిషంలో మన యొక్క టోటల్ వర్క్ అయిపోతుంది. ఇది మాస్ ప్రొడక్షన్కి మనకు వస్తుంది, ఇది జాబ్ ప్రొడక్షన్కి. ఏదైతే స్పెషలైజేషన్ కేటగిరీ ఉంటుందో దానికి ఇది మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు క్రాంక్ పిన్స్ ఉంటాయి. ఏదైతే ఇంజన్లలో మనం క్రాంక్ షాఫ్ట్ ఉంటుందో క్రాంక్ షాఫ్ట్ సంబంధించినటువంటి గ్రైండింగ్ అనేది ఇదే ప్రాసెస్లో చేయడం జరుగుతుంది. అయితే దీని యొక్క మెయిన్ యాక్సెస్ ఇది. సో ఇది మెయిన్ యాక్సెస్. అండ్ ఇక్కడ ఇక్కడ ఈ రెండు కూడా దీనికి గ్రిప్పర్స్ లెక్క ఉండడం జరుగుతుంది. ఇది మన యొక్క గ్రైండింగ్ వీల్. ఈ గ్రైండింగ్ వీల్ యొక్క యాక్సెస్ ఇది రొటేట్ అవుతుంటుంది, ఇది రొటేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు దీని యొక్క మిడిల్ యాక్సెస్ ఇది కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ దీన్ని చేంజ్ చేయడం జరుగుతుంది. అంటే గ్రైండింగ్ వీల్ పైకి కానీ కిందికి కానీ రావడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడనే చేయాలన్నట్లయితే ఇక్కడ ఇంకో గ్రైండింగ్ వీల్ వస్తుంది. అయితే దీంట్లో ఉండేటటువంటి లోపం ఏంటంటే ఒకేసారి రెండు గ్రైండింగ్ వీల్స్ దీంట్లో యూటిలైజ్ అవ్వవు, మాస్ ప్రొడక్షన్కి ఇది సెట్ అవ్వదు. కాబట్టి జాబ్ ఓరియేషన్లోనే దీన్ని సపరేట్గా చేయడం జరుగుతుంది, ఈ విధంగా క్రాంక్ పిన్ లాంటి స్పెషలైజేషన్ కేటగిరీకి. అండ్ నెక్స్ట్ సర్ఫేస్ గ్రైండింగ్. అండ్ మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది సర్ఫేస్ గ్రైండింగ్ అని. అండ్ టూల్ అండ్ కట్టర్ గ్రైండింగ్ మిషన్ గురించి ఒక చిన్న టాపిక్ ఉంది, అది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అండ్ సర్ఫేస్ గ్రైండింగ్ ఏదైతే మనకు వర్క్ పీస్ అనేది హారిజెంటల్గా ఏదైతే మనం ఎక్కువ చూసేటటువంటి గ్రైండింగ్ అనేది ఒక సర్ఫేస్ని గ్రైండింగ్ చేయడానికి ఉపయోగిస్తామో దాన్ని మనం సర్ఫేస్ గ్రైండింగ్ అనడం జరుగుతుంది. మేజర్గా ఫ్లాట్ సర్ఫేసెస్కి దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇది మన యొక్క మిల్లింగ్ మిషన్ లెక్కనే ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇది మిల్లింగ్ మిషన్ అంత కాంప్లికేషన్ కాకుండా చాలా సింప్లిఫైగా ఉండడం జరుగుతుంది. మన వర్క్ అనేది డైరెక్ట్గా మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని మన యొక్క వర్క్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా దీంట్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు హారిజంటల్ స్పిండిల్ ఉంటుంది, వర్టికల్ స్పిండిల్ ఉంటుంది. ఈ రెండు కూడా మనం గ్రైండింగ్ మిషన్కి సంబంధించినటువంటి టేబుల్ని రొటేట్ చేయడానికి యూటిలైజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రైండింగ్ మిషన్కి సంబంధించినటువంటి స్పిండిల్ రొటేటింగ్, అదేవిధంగా రెసిప్రోకేటింగ్ టేబుల్ అనేది ఒక గ్రైండింగ్ మిషన్కి అటాచ్ చేసి ఉండడం వల్ల మనకి ఏ రకమైనటువంటి యాంగిల్ కావాలన్నా కూడా దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం ఇండస్ట్రియల్ ఓరియంటెడ్లో ఈ విధంగా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, ఏదైతే చిన్న చిన్న కప్స్ కానీ లేకపోతే షాఫ్ట్లు కానీ బాల్ బేరింగ్స్ కానీ అవన్నీ కూడా మనకు రోలర్ బేరింగ్స్ కానీ ఇదే షేప్లో మనకైతే ఉండడం జరుగుతుంది. వాటన్నింటిని దీంట్లో ప్లేస్ చేస్తారు. ఇక్కడ మనకు గ్రైండింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అది జాబ్ అయిపోగానే బయటకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ దాన్ని మనం గమనిద్దాం. సో ఫస్ట్ దాన్ని కనుక గమనించినట్లయితే దాని యొక్క రిప్లికా అని మనకు కింద కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు వర్క్ పీస్ అనేది ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇది మన యొక్క మెయిన్ వర్క్ పీస్. అయితే ఇక్కడ మనకు గ్రైండింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చేటటువంటి పవర్ వల్ల ఇది రొటేట్ అవుతూ ఉంటుంది, యాజ్ వెల్ అస్ దీనిపై అప్లై చేసినటువంటి ప్రెజర్ వల్ల దీనిపైన ఉన్నటువంటి మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. అయితే ఇది స్పిండిల్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క టేబుల్ అనేది స్పిండిల్ అవ్వడం వల్ల మనకు కావలసినటువంటి ఏరియాలు ఏదైతే ఏరియాలు మనకు గ్రూవ్ కావాలనుకుంటున్నామో అంత మటుకు అది గ్రూవ్ కానీ లేకపోతే అంత మటుకు అది ఫినిషింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనకి ఇంకో వర్క్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అయితే ఇది చాలా లార్జ్ ప్లేట్కి ఒకటే గ్రైండింగ్, ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్కి ఇది గ్రైండింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో కనుక గమనించినట్లయితే ఇది మన యొక్క గ్రైండింగ్ వీలు. ఇక్కడ ఏదైతే ఇట్లా ఇంట్రికేట్ షేప్స్ అయితే ఉంటాయో ఇట్లా ఇంట్రికేట్ షేప్స్కి మనం డిజైన్ చేయడానికి ఇక్కడ మీ యొక్క టేబుల్ అనేది టోటల్గా 180 డిగ్రీస్ ఇది స్వివెల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి యొక్క మోటార్ వల్ల యాజ్ వెల్ అస్ మన యొక్క టేబుల్ అనేది ఈ విధంగా టర్న్ అవ్వడం వల్ల దీని యొక్క గ్రూవ్స్ కరెక్ట్గా వస్తాయి. అండ్ ఇది కరెక్ట్ ప్లేస్లో వచ్చినప్పుడు దీనిలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ గ్రూవ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇది మీకు ఇట్లా కనిపిస్తుంది కదా, దీని యొక్క యాక్చువల్ షేప్ అని చేసి మనకి ఈ విధంగా రౌండ్ షేప్లో ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్నల్గా మనకి ఇట్లా డౌన్ షేప్లో మొత్తం కూడా ఇట్లా. సో ఈ విధంగా ఇదైతే ఉండడం జరుగుతుంది. దాని యొక్క మెయిన్ అంటే డిష్ ఉంటుంది కదా, డిష్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఇది కూడా అదే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు వర్టికల్ స్పిండిల్. వర్టికల్ స్పిండిల్లో కనుక గమనించినట్లయితే ఇది మన యొక్క మెయిన్ టేబుల్. ఈ యొక్క మెయిన్ టేబుల్ మనకు ఉండేటటువంటి యొక్క గ్రూవ్స్ని ఓవరాల్గా మనకు ఫైన్ ఫినిషింగ్ చేయడానికి ఇది మనం ఏదైతే ఇట్లా, సో ఈ రకమైనటువంటి మనం గ్రైండింగ్ మిషన్ ఏదైతే ఫ్లేరింగ్ కప్ అయితే ఉంటుందో ఈ రకమైనటువంటి ఫ్లేరింగ్ కప్ని దీంట్లో మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్లేరింగ్ కప్ వల్ల ఏంటంటే ఒక ఫైన్ ఫినిష్ అవుతుంది, అదేవిధంగా ఎక్స్ట్రా మెటీరియల్ అంతా కూడా దీంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత దాన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఒకేసారి లార్జ్ క్వాంటిటీలో కనుక స్మూత్గా చేయాలన్నప్పుడు ఈ రకమైనటువంటి ప్రాసెస్ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి గ్రైండింగ్కి సంబంధించి. మనం ఇందాక గమనించినట్లయితే ఒకటే ఒక లెవెల్ అనేది ఉండేది, ఇదేమో మాస్ ప్రొడక్షన్కి, ఇదేమో జాబ్ ప్రొడక్షన్కి. జాబ్ ప్రొడక్షన్ అంటే ఒకటే ఒకటి చేస్తారు, తప్పితే ఒకేసారి రెండు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు 4 చేస్తున్నాడు. బట్ మనకి ఇక్కడ కనుక గమనించినట్లయితే అరౌండ్ 20 నుంచి 50 దాకా ఇది వేరీ అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మనం రెగ్యులర్గా చూసేటటువంటి ఏదైతే మనం ఇంజనీరింగ్ కాలేజెస్లో డిప్లొమా కాలేజెస్లో చూసినటువంటి ఇంజనీరింగ్ గ్రైండింగ్ మిషన్ ఉంటుందో సేమ్ ఇది అదే గ్రైండింగ్ మిషన్. ఇది మన యొక్క గ్రైండింగ్ వీలు. అండ్ మనకి ఇక్కడ వర్క్ పీస్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది.
ఇది మనకు లీనియర్గా అదేవిధంగా ట్రాన్స్ఫర్ స్పీడ్ ఇస్తుంది, అదేవిధంగా హారిజాంటల్ ఫీడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మిషన్ నుంచి వచ్చేటటువంటి ఫోర్స్ వల్ల మనకి అప్ అండ్ డౌన్గా కూడా మనం దీన్ని అడ్జస్ట్ అనేది చేసుకునేటటువంటి కెపాసిటీ కలిగింది. సో ఈ విధంగా మనకైతే వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంతా కూడా మనం ఇమేజ్ ఓరియంటెడ్లో చదువుకోవాల్సినటువంటి మెయిన్ కంటెంట్ ఇది. అండ్ నెక్స్ట్ మనం సెంటర్లెస్ గ్రైండింగ్. సో సెంటర్లెస్ గ్రైండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ టూ లైన్ కట్టర్ బేస్ పైన ఉండేటటువంటి గ్రైండింగ్ అంటే మనకు ఇక్కడ మనకు వచ్చింది కదా, ఇవే మనకు టూ లైన్ కట్టర్ ఓరియంటెడ్లో ఉండేటటువంటివి. అండ్ పైన డిస్కస్ చేసుకునేవి కూడా వాటిలోంచి అటాచ్ అయినవి. అండ్ సెంటర్లెస్ గ్రైండింగ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇది అరౌండ్ మనకు దీంట్లోంచి గ్యారంటీ టూ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఫిక్స్. కాబట్టి దీంట్లో కంటిన్యూ చేస్తే మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నెక్స్ట్ వీడియోలో దాన్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత మనం ల్యాపింగ్ హార్నింగ్ గ్రైండింగ్ సంబంధించి మెయిన్ క్లాస్ అని కంప్లీట్ చేసుకుని సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు ఎడదోగలుగుతాం. అప్పటి వరకు డిడ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.